సలలిత రామనామ జపసారమెరుంగను కాశికాపురీ నిలయుడగాను మీ చరణని రజరేనుపహాప్రభావమున్ తెలియ అహల్యగాను జగతీవర నీదగు సత్యవాక్యముల్ తలపగ రావణాసురుని తమ్ముడగాను భవద్విలాసముల్ తలచినుతింపనాతరమే దాశరథి కరుణాపయోనిధి. సలలిత రామనామ అని యొక్క సున్నితమైనటువంటి ఆ రామనామ జపసార రామనామాన్ని నిత్యం జపిస్తున్నటువంటి ఆ సారమును ఆ యొక్క మహాత్మ్యమును నేను తెలుసుకోవడానికి కాశికాపురి నిలయుడగాను ఆ కాశీలో నివసించేటటువంటి ఆ శివుడను నేను కాను. మీ చరణ నీరజరేను, మీ నీరజ అంటే పద్మము, పద్మము వంటి చరణము అంటే పాదము, పద్మము వంటి పాదముల యొక్క రేణువు అంటే ఆ ధూళి, ఆ ధూళి కణముల యొక్క గొప్ప ప్రభావము మహాప్రభావము గొప్ప ప్రభావమును తెలియ తెలుసుకునేందుకు నేను అహల్యనుగాను. అహల్య రాహిలా ఉన్నప్పుడు ఆ పాద ధూళి సోకినంతనే అహల్యగా మారిపోయింది కదా, కాబట్టి ఆమెకు తెలుసు ఆ ప్రభావము అనేది, కానీ నాకు మాత్రం తెలియదు. జగతీవర ఈ జగత్తు మొత్తానికి ప్రభు అయినటువంటి ఓ శ్రీరామ, నీదగు సత్యవాక్యముల్ నువ్వు పలికేటటువంటి సత్యమైనటువంటి ఆ పలుకులు తలపగా ఆ పలుకులు నాకు తెలిసేందుకు రావణాసురుని తమ్ముడనుగాను, ఆ రావణాసురుడి తమ్ముడైనటువంటి విభీషణుడిని నేను గాను. నీ యొక్క సత్యవాక్య పరిపాలన నాకు తెలియదయ్యా. భవద్విలాసముల్, నీ యొక్క విలాసముల్, నీ యొక్క మహిమలు, నీ యొక్క లీలలు తలచి స్మరించి గుర్తుకు తెచ్చుకొని నుతింప పొగడడం నా తరమే, నా వల్ల అవుతుందా ఓ శ్రీరామ? నీ యొక్క మహిమలన్నిటినీ గుర్తుకు తెచ్చుకుంటూ నేను నిన్ను పొగడగలనా? నేను అందుకు అర్హుడినేనా?